ఇన్ వైవో అని ఇచ్చాడంటే ఇన్సైడ్ ద బాడీ అని గుర్తుపెట్టుకోండి టర్మినాలజీ. ఇన్ విట్రో అంటే ఇన్ లాబొరేటరీ లేదా అవుట్ సైడ్ ద బాడీ. ఇన్ వైవో అంటేనే ఇన్సైడ్ ద బాడీ. ఇప్పుడు ఇన్ విట్రో అవుట్ సైడ్ ద బాడీ. సో మనం ఎగ్ ఈ కలెక్ట్ చేసిన ఓవమ్ ఇంకా స్పెర్మ్ ని కలిపి దాన్ని జైగోట్ ఫామ్ చేస్తారు. ఆ జైగోట్ ని ఎంబ్రియోగా మార్చి అది వైఫ్ యూట్రస్ లోపలికి ట్రాన్స్ఫర్ చేసి ఇంప్లాంట్ చేసేస్తారు. అప్పుడు ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది. చాలా మందికి ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అవుతుంది అనమాట. అది చాలా సివియర్ కేసు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు సక్సెస్ రేట్ ఎక్కువ ఐవీఎఫ్ కి. అంటే దీనికైతే ప్రాపర్ ట్రీట్మెంట్ మెడికల్ గా రెస్ట్ ఇవన్నీ తీసుకుంటే మాత్రం ఐవీఎఫ్ ఈజ్ అ సక్సెస్ఫుల్ ప్రాసెస్. చాలా మంది పిల్లలు పుడుతున్నారు ఇప్పుడు. సో ఇవి టూ టైప్స్ అనమాట, జైగోట్ ఇంట్రా ఫెలోపియన్ ట్రాన్స్ఫర్ లేదా ఇంట్రాయూటరైన్ ట్రాన్స్ఫర్. సో రెండు రకాలుగా చేస్తారు. ఫస్ట్ జైగోట్ ఫామ్ చేసి దాన్ని ఎంబ్రియోగా కన్వర్ట్ చేయకుండానే ఆ జైగోట్ నే ఫెలోపియన్ ట్యూబ్ కి ఇచ్చేస్తారు. అప్పుడు ఆ జైగోట్ అక్కడ ఎంబ్రియోగా కన్వర్ట్ అయిపోయి అది డైరెక్ట్ గా ఇంప్లాంట్ అయిపోతుంది. అదొక మెథడ్. ఇంకొక మెథడ్ లో ఏం చేస్తారంటే ఐయుటి ఇంట్రాయూటరైన్ ట్రాన్స్ఫర్. ఇది మాత్రం ఎంబ్రియోనే డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసేస్తారు. 32 సెల్ స్టేజ్ గా ఉండే ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తారు ఐయుటి లో. ZIFT లో ఏంటంటే జైగోటు లేదా ఎంబ్రియో విత్ 8 సెల్డ్ బ్లాస్టోమియస్, 8 సెల్డ్ గా ఉండే బ్లాస్టోమియస్ ని గానీ జైగోట్ ని గానీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇదేమో ఫెలోపియన్ ట్యూబ్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఐయుటి లో యుట్రస్ కి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు ఎంబ్రియో. ఇది అడుగుతారు ఇంపార్టెంట్ గా, ఇక్కడ ఎంబ్రియో ఏ సెల్డ్, ఇక్కడ ఎంబ్రియో ఏ సెల్డ్ అని. ZIFT లో 8 సెల్డ్, ఐయుటి లో 32 సెల్డ్ గుర్తుపెట్టు. సో ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, యూజువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ద ఉమెన్ ఇస్ గివెన్ హార్మోన్ ట్రీట్మెంట్ టు స్టిమ్యులేట్ ద ఎగ్ ప్రొడక్షన్. సో హార్మోన్స్ ఇచ్చి ఎగ్స్ ప్రొడ్యూస్ చేసేలా చేస్తారు. దాని తర్వాత చాలా మల్టిపుల్, ఒక ఎగ్ అయితే తీసుకోరు, చాలా ఎగ్స్ ని కలెక్ట్ చేస్తారు ఉమెన్ నుంచి. మల్టిపుల్ ఎగ్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద ఉమెన్స్ ఓవరీస్. తీసుకున్న తర్వాత ల్యాబ్ లో ఎగ్ ఆర్ మిక్స్డ్ విత్ ద మ్యాన్ స్పెర్మ్స్ తో మిక్స్ చేస్తారు. ఎ కల్చర్ డిష్ టు బికమ్ ఫర్టిలైజ్డ్, ఇలా రెండు కలిపి ఫర్టిలైజ్ చేస్తారు. ఫర్టిలైజ్ చేసిన తర్వాత ద ఫర్టిలైజ్డ్ ఎగ్స్ ఆర్ ఎంబ్రియోస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద ఇంక్యుబేటర్ ఫర్ అరౌండ్ 48 అవర్స్. 48 అవర్స్ ఒక ఇంక్యుబేటర్ లో పెట్టి దాన్ని కాపాడుతారు. దాని తర్వాత ఎంబ్రియోస్ ని ఇలా యుట్రస్ లోపల ఇంప్లాంట్ చేసేస్తారు. సో యుట్రస్ ఆర్ ఫ్రోజన్ ఫర్ ఫ్యూచర్ ఇంప్లాంటేషన్ లేదా ఇంక్యుబేషన్ తర్వాత దాన్ని ఫ్రోజన్ స్టేజ్ లో పెడతారనమాట ఎంబ్రియోని. రీసెంట్ గా ఒక బేబీ ఒక ఫ్రోజన్ ఎంబ్రియో, రీసెంట్ గా ఎప్పుడో 50 ఇయర్స్ ముందు ఫ్రోజన్ చేసిన ఎంబ్రియోని ఇప్పుడు రీసెంట్ గా ఒక ఉమెన్ కి ఇంప్లాంట్ చేశారు. ఇంప్లాంట్ చేస్తే ఆ బేబీ గ్రో అయ్యి పుట్టింది కూడా, ఫీమేల్ బేబీ. చూసారా న్యూస్ లో, బీబీసీలో వేశారు. ఫారిన్ కంట్రీలో ఒక పాప పుట్టింది. సో ఫ్రోజన్ చేస్తే ఎన్నేళ్ళైనా అట్లా కూడా అనుకున్నారు అనమాట. సో అంత ఓల్డ్ బేబీ ఇప్పుడు పుట్టింది అని న్యూస్ లో వేశారు. సో దీంట్లో సిగ్నిఫికెన్స్ ఏంటంటే బూన్ టు ఇన్ఫర్టిలిటీ, ఇది ఒక వరం అనమాట ఇన్ఫర్టిలిటీ మదర్ కి. సో మెన్ విత్ ఆలిగోస్పోర్మియా, మెన్స్ లో కానీ తక్కువ స్పోర్మ్స్ ఉంటే వాళ్ళకు కూడా ఇది ఒక హెల్ప్ అవుతుంది. ఎంబ్రియోస్ కెన్ బి ఫ్రోజన్ అండ్ ఫర్ ఫ్యూచర్ యూస్ కోసం ఫ్రోజన్ చేసుకోవచ్చు కూడా ఎంబ్రియోస్. సో GIFT గ్యామెట్ ఇంట్రా ఫెలోపియన్ ట్రాన్స్ఫర్. కొంతమందికి ఇన్సెమినేషన్ లో ఇష్యూ ఉంటే ఏం చేస్తారంటే స్పోమ్స్ ని కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి దాన్ని ఒక సూటబుల్ ఎన్విరాన్మెంట్ లో పెట్టి ఇప్పుడు డైరెక్ట్ గా గ్యామెట్స్ ని ఈ ఫెలోపియన్ ట్యూబ్ లోపలికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. గ్యామెట్ ఇంట్రా ఫెలోపియన్ ట్యూబ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ ఎగ్ ఈ స్పోమ్స్ కలుస్తాయి. మోస్ట్లీ ఈ మెథడ్ ఎందుకు చేస్తారు అంటే చాలా మందికి స్పోమ్స్ ఫెలోపియన్ ట్యూబ్ దాకా రీచ్ అయ్యే లోపల చనిపోతాయి. ఆలిగోస్పెర్మియా ఉంటుంది, తక్కువ అమౌంట్ ఆఫ్ స్పోమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తే ఆ తక్కువ స్పోమ్స్ రీచ్ అవ్వలేవు అక్కడ దాకా. కాబట్టి ఆ స్పోమ్స్ ని కలెక్ట్ చేసి ఇక్కడ డైరెక్ట్ గా ఈ ఫెలోపియన్ ట్యూబ్ కి ఇన్సర్ట్ చేసేస్తారు. సో ఇది వన్ ఆఫ్ ద మెథడ్. సో ఇది కూడా సక్సెస్ రేట్ ఎక్కువే. ఇన్ కేస్ ఇది కూడా ఫెయిల్ అయితే అప్పుడు GIFTకి వెళ్తారు, జైగోట్ ఇంట్రా ఫెలోపియన్ ట్యూబ్ ట్రాన్స్ఫర్ లేదా ఇంట్రా యూట్రైన్ ట్రాన్స్ఫర్ IUTకి వెళ్తారు. ఇది కూడా ఇది ఫస్ట్ ఇది ట్రై చేస్తారు, GIFT ట్రై చేస్తారు. GIFT ఫెయిల్ అయితే ZIFTకి వెళ్తారు. ZIFT కూడా ఫెయిల్ అవుతుంది అని అర్థమైతే ఫైనల్ గా IUTకి వెళ్తారు, ఇంట్రా యూట్రైన్ ట్రాన్స్ఫర్ అంతే. ఫైనల్ గా ఎంబ్రియోని ఇంప్లాంట్ చేసేస్తారు. దానికి సక్సెస్ రేట్ ఎక్కువ. సో వీటన్నిటికీ సక్సెస్ రేట్ కొంచెం తక్కువ. నెక్స్ట్ ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. దీంట్లో ఏంటంటే
స్పర్మ్ ని డైరెక్ట్ గా ఓవమ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తారు. సో ఇది కూడా ఐవిఎఫ్ మెథడే. ఎగ్ ని కలెక్ట్ చేస్తారు ఫీమేల్ నుంచి, మేల్ నుంచి స్పర్మ్ ని కలెక్ట్ చేస్తారు. ఈ స్పర్మ్ ని ఒక చిన్న ఇంజెక్షన్ లో తీసుకుంటారు. ఆ స్పర్మ్ ని మైక్రో ఇంజెక్షన్ అంటారు దాన్ని. ఆ మైక్రో ఇంజెక్షన్ ని మైక్రోస్కోప్ ద్వారా చూస్తూ ఆ ఇంజెక్షన్ ని ఈ ఎగ్ లోపల పెడతారు. ఈ ఎగ్ లోపల పెట్టి ఇలా స్పర్మ్ ఇలా ఎగ్ లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళినప్పుడు అది లోపల ఉన్న ఓవమ్ తోటి ఫర్టిలైజ్ అయిపోతుంది. ఇది ఒక మెథడ్ అన్నమాట, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో దాని తర్వాత జైగోట్ కానీ ఎంబ్రియో కానీ డైరెక్ట్ గా ఫెలోపియన్ ట్యూబ్ లోపలికి లేదా యూట్రస్ లోపలికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. సో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఏంటంటే, కొంతమంది మేల్ పార్ట్నర్ ఇన్సెమినేట్ చేయలేని కేసులో లేదా లో స్పర్మ్ కౌంట్ ఉంటే, సో మొత్తం సీమెన్ ప్లస్ స్పర్మ్స్ ని తీసుకొని డైరెక్ట్ గా యూట్రస్ లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తారు అన్నమాట. వెజైనా లోపలికి కానీ యూట్రస్ లోపలికి కానీ దీన్ని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటారు. దీంట్లో డ్రాబ్యాక్స్ ఎక్కువ అన్నమాట. ఫీమేల్కి కానీ యూట్రస్ డ్యామేజ్ అయి ఉంటే ఈ ప్రాసెస్ సక్సెస్ అవ్వదు. హై ప్రెసిషన్ కావాలి, స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్, ఎక్స్పెన్సివ్ ఇన్స్ట్రుమెంటేషన్ అనమాట. ఇది కొన్ని సెంటర్స్లోనే అవైలబుల్లో ఉంటుంది, అందులో కొంతమంది పీపుల్ మాత్రమే చేయించుకుంటారు. సో కానీ ఎందుకంటే దీనికి చాలా మోరల్ ఇష్యూస్, ఎథికల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు చేయించుకుంటే వాళ్ళు చాలా డౌట్స్ వస్తాయి అన్నమాట. అంటే ఆ సేమ్ పార్ట్నర్దే వేస్తారా ఇట్లా చాలా ఈ ప్రొసీజర్లో, ఇలా కొన్ని ఎథికల్ ఇష్యూస్ ఉంటాయని మోస్ట్లీ ఈ ప్రాసెస్ పెద్దగా ఎంకరేజ్ చేయరు. ఇది ఓవరాల్ గా ఈ రీప్రొడక్టివ్ హెల్త్ టాపిక్. అర్థమైనా? ఓకే, రైట్. సో ఇది ఎంటైర్ రీప్రొడక్షన్ చాప్టర్ అయిపోయింది. రీప్రొడక్షన్ చాప్టర్ లో సోఫార్ మనము 4 కంటెంట్స్ చూసాం, రీప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజమ్స్, దాని తర్వాత రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో రీప్రొడక్షన్ అంటే మనం అవన్నీ చూసాం కదా, సీడ్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఫర్టిలైజేషన్ అంటే ఏంటి, యాండ్రీషియం, గైనీషియం, దాని తర్వాత పోస్ట్ ఫర్టిలైజేషన్ లో ఏం జరుగుద్ది. సో మొత్తం ఈ రీప్రొడక్షన్ స్టార్టింగ్ చాప్టర్ లో ప్రీ ఫర్టిలైజేషన్, ఫర్టిలైజేషన్, పోస్ట్ ఫర్టిలైజేషన్, ఫర్టిలైజేషన్ కి ముందేంటి, ఫర్టిలైజేషన్ అప్పుడు ఎలా జరుగుద్ది, పోస్ట్ ఫర్టిలైజేషన్, దాని తర్వాత హ్యూమన్ రీప్రొడక్షన్. హ్యూమన్ రీప్రొడక్షన్ లో కూడా సేమ్ అదే ఈవెంట్స్ చూసాం. ప్రీ ఫర్టిలైజేషన్ కింద ఏమొస్తుంది అంటే మేల్ జెనిటాలియా ఎలా ఉంటుంది, ఫీమేల్ జెనిటాలియా ఎలా ఉంటుంది, తర్వాత ఫర్టిలైజేషన్ ఎలా జరుగుద్ది, ఫర్టిలైజేషన్ జరిగాక ఎలా ఉంటుంది, దాని తర్వాత రీప్రొడక్టివ్ హెల్త్ ని ఎలా మెయింటైన్ చెయ్యాలి. సో ఇవి. సో మోస్ట్లీ మనకేంటంటే ఈ ఇందులో ఈ అబ్రివేషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఐసిఎస్పి అంటే ఏంటి, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. తర్వాత జిఐఎఫ్టి ఏంటి, గ్యామెట్ ఇంట్రాఫెలోపియన్ ట్యూబ్ ట్రాన్స్ఫర్. ఇది మీరు 2-3 సార్లు చూస్తే మీకే అర్థమైపోద్ది. ఇప్పుడు మనం మీరు గుర్తుపెట్టుకోండి, ఈ చాప్టర్ లో జిఐఎఫ్టి అని ఇచ్చాడంటే ఓకే, జి అంటే గ్యామెట్ టు, ఎఫ్ అంటే ఫెలోపియన్ ట్యూబ్. అలా కాకుండా ఐయుటి అని ఇచ్చాను, కామన్ గా ఉండే టైం టర్మ్ మీకు ఇంట్రా అని చాలా వాటిలో. ఇప్పుడు దీంట్లో ఇంట్రా అని ఉందా, దీంట్లోనూ ఇంట్రా అని ఉందా, తర్వాత ఇక్కడ కూడా చూడండి. సో దీంట్లో కూడా ఇంట్రా అనే ఉంటుంది. ఇంట్రా అంటే ఇన్సైడ్ అని అర్థం. సో ఇది కామన్ గా ఉంటుంది. ఐ అంటే ఇంట్రా, జెడ్ అంటే జైగోటు, తర్వాత ఎఫ్ అంటే ఫెలోపియన్ ట్యూబ్, టి అంటే ట్రాన్స్ఫర్. అంతే, ఈ బేసిక్ గుర్తుపెట్టుకుంటే ఈ డెఫినేషన్స్ ఇస్తే మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, ఐవిఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్. మామూలుగా ఇది చెప్పకుండానే మనకు గుర్తుంటుంది, ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో ఐవిఎఫ్ అనేది చాలా పాపులర్ అయింది కాబట్టి. సో ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, మీకు ఒక ఐడియా వచ్చేయాలన్నమాట టాపిక్ పేరు చెప్పగానే. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే హెపటైటిస్ బి, హెచ్ఐవి, మోస్ట్లీ హెచ్ తోనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి, హెప్ ప్లస్ సింప్లెక్స్, హెచ్ఐవి, హెపటైటిస్ బి, జెనిటల్ వార్ట్స్.